సిటీ న్యూస్ కు స్వాగతం. రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 15 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి అతని వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువగల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మోకా సత్యబాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చల్లపల్లి మండలం రామానగరానికి చెందిన ముచ్చు సీతారామయ్య మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, చల్లపల్లి ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని, ఇతడిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. అతడిని అరెస్టు చేసి 15 లక్షల రూపాయల విలువగల బంగారం, వెండి, నగదు మరియు ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీసీఎస్ ఇన్ఛార్జ్ డీఎస్పీ అజీజ్, సీసీఎస్ సిఐ సుబ్బారావు, ఎస్ఐలు హబీబ్ బాషా, కె శ్రీనివాస్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముచ్చు సీతారామయ్య, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 30 ఇయర్స్, రామానగరం విలేజ్, చల్లపల్లి మండలం. చాలా పాత నేరాలలో ఆయన ముద్దాయి దొంగతనం కేసుల్లో. 2009 సంవత్సరం నుంచి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతనికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ప్యాకెట్ ఆడడం కానీ, లేకపోతే కోడి పందాలు, త్రాగుడు, ఇటువంటి అలవాట్ల వలన డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. 2010 సంవత్సరం నుంచి అతని మీద కేడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో. తర్వాత 2012లో విజయవాడలో ఒక స్నాచింగ్ కేసులో కూడా ఇతను ఉన్నాడు. 2013లోనే చల్లపల్లి మండలంలో రాబరీ చేస్తే అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 2014లో వెస్ట్ గోదావరిలో కూడా ఈయన దొంగతనాలు చేయడం జరిగింది. మంగళగిరిలో కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇలాగ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ చాలా పెద్ద పెద్ద దొంగతనాలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా చల్లపల్లి ప్రాంతంలో, తర్వాత గుడివాడలో, అదేవిధంగా బందర్లో, ఇక్కడ 7 నేరాల్లో పాత కేసులు ఇతను ముద్దాయి. ఈ కేసులు ఇతన్ని ఈ రోజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో ముఖ్యంగా ఆ సీసీఎస్ స్టాఫ్, సీసీఎస్ అవనిగడ్డ స్టాఫ్, బందర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కృషితోటి, చల్లపల్లి లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళ యొక్క సహకారంతో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మొత్తం ప్రజెంట్ ఈ 7 కేసెస్లో ఇతను దొంగతనం చేసినట్టుగా, నేరం చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది. ఈ 7 కేసులకు సంబంధించి ఏదైతే వస్తువులు దొంగిలించబడ్డాయో, క్యాష్ కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ దొంగిలించబడ్డాయో, ప్రతిదీ కూడా ఇంటాక్ట్ అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మొత్తం 7 కేసులకు సంబంధించి 358.084 గ్రాములు బంగారం, 236.500 గ్రాములు వెండి, 18,000 నగదు, అదేవిధంగా ఒక ఎల్ఈడి టీవీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. ఒకడే చేస్తూ ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అతని కాల్ డీటెయిల్స్ అంటే అతని ఫోన్ వాడు యాక్చువల్గా అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దొంగతనం అనేటువంటిది కొన్ని దొంగతనాలు కొంతమంది కలిసి చేస్తారు, చాలా దొంగతనాలు సింగిల్ అఫెండర్ చేసే దొంగతనాలు కూడా చాలా ఉంటాయి. ఇతను చేసినటువంటి అన్నీ కూడా సింగిల్గా దొంగతనం చేసేవాళ్ళు జిల్లాల్లో, రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇతను ఒకడు. విజయకృష్ణ కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. విజయకృష్ణ కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆదివారం జిల్లా గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు న్యాయవాది బాలాజీ ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ విధమైన పోటీలు ఉపయోగపడతాయని బాలాజీ అన్నారు. మేధావులు పురిటిగడ్డ మచిలీపట్నం నుండి కోనేరు హంపి విశ్వనాథ్ వారసులుగా మచిలీపట్నం నుండి ఎదగాలని బాలాజీ అన్నారు. గత 17 సంవత్సరాలుగా దసరా సెలవుల్లో వివిధ ఆటల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు, విజేతలకు 10వ తేదీన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని కన్వీనర్ సికినం కాళిదాస్ తెలిపారు. విద్యార్థులకు ఇష్టమైన క్రీడల్లో పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి జిల్లా గ్రంథాలయం వేదికగా ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా లైబ్రరీ కార్యదర్శి ఎంబీడీటీ నగేష్ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు నైతిక విలువలతో పెంచడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని రాష్ట్ర ఉపాధ్యాయులు సంఘ నాయకులు అన్నారు. చెస్ పూజా అకాడమీ ఎం శ్రీధర్ పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు జయాపజయాలకు సమానంగా
సమగ్రంగా చూసుకుని ముందుకు వెళ్లాలని బీసీ సంఘ నాయకులు గడ్డం రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు సిహెచ్ ఆదినారాయణ, అమర్, జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సికినం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పట్టణ స్థాయిలో జిల్లా లైబ్రరీలో చెస్ పోటీలకి పిలుపునివ్వగానే అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మేము అనుకున్న దానికంటే 3 రెట్లు విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడానికి ముందుకొచ్చారు. ఇందుకు సహకరించే విద్యా సంస్థల వారికి, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా మా విజయకృష్ణ జనజాగృతి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మచిలీపట్నంలో మీరందరూ కూడా మరో కోనేరు హంపిలాగా, మరొక విశ్వనాథ్లాగా పైకి ఎదగాలని, మచిలీపట్నంలో ఎందరో మేధావులు పుట్టారు, ఆ మేధావులు కావాలో మీ అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హై స్కూల్ స్థాయి విద్యార్థి విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ చెస్ పోటీని ఏర్పాటు చేశాం. దీనికి అతి తక్కువ టైంలో అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇప్పటికే దీంట్లో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు అందరూ ఇక్కడ హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో లీగ్ పద్ధతిలో చెస్ పోటీని ఏర్పాటు చేశాం. అదేవిధంగా డ్రాయింగ్ పోటీని ఏర్పాటు చేశాం, ఫ్యాన్సీ డ్రెస్సులు ఏర్పాటు చేశాం, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ విద్యార్థులందరికీ కూడా ఈయన వచ్చే నెల 6వ తారీఖున పద్మశ్రీ కళాప్రపూర్ణ తొల్లపాటి కుటుంబరావు గారి చేతుల మీదుగా విజేతలకి బహుమతి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. విజయకృష్ణ జనజాగృతి సంస్థ ప్రతి సంవత్సరం కూడా దసరా సమయంలో మచిలీపట్నంలో విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే మరి 28వ తారీఖున ఈరోజు చెస్ పోటీలు, 28వ తారీఖున డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనే నిర్వహిస్తున్నారు. మధ్యలో ఆటల పోటీలు, అవన్నీ గ్రౌండ్ అవసరమైనందువలన ఆ గ్రౌండ్ కోసమని వేరే స్కూల్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ చెస్ పోటీల్లో మీరందరూ కూడా విజయం సాధించి భవిష్యత్తులో ముందు ముందు, ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు ఒక కోనేరు హంపి అవనే ఉండే చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ లాగా మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా విజ్ఞాన్ సెంటర్ కూడా మచిలీపట్నంలో రావడానికి మా జనజాగృతి సంస్థ ఎన్నో కృషి చేసింది. ఇంకా ఇవే కాకుండా ఎన్నో సమస్యల్ని మచిలీపట్నానికి అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్తో ఈ సంస్థని పులిగడ్డ పెనుమూడు వారధి 2002లో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ 17 సంవత్సరాలు నిరంతరంగా సేవా దృక్పథంతో క్రీడా రంగంతో మచిలీపట్నం అభివృద్ధి భాగంలో అన్నింటిలో కూడా మా సంస్థ కృషి చేస్తుంది. అందుకని ఈ సంవత్సరం 17వ సంవత్సరం వార్షికోత్సవం చేర్చుకుంటున్నాం. అందరికీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మా సంస్థకి సహకరిస్తున్నందుకు మా సంస్థ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. గురజాడ అప్పారావు జయంతిని బ్రహ్మ సమాజంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని బ్రహ్మ సమాజంలో నిర్వహించిన గురజాడ జయంతిలో విశ్రాంత అధ్యాపకుడు, విహెచ్పి జిల్లా కార్యదర్శి అల్లూరి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ గురజాడ రచనల్లో కన్యాశుల్కం నాటకం ప్రసిద్ధి పొందినదన్నారు. ఆయన రచనలు అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. బ్రహ్మ సమాజం అధ్యక్షుడు కంతేటి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు కోరళ్ల రామచంద్రరావు, విహెచ్పి ప్రాంత సేవా ప్రముఖ ఉడత్తు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు చేవూరి రమేష్, ముక్తేవి రామకృష్ణ, బి వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రదేశంలో ఉన్న మహానుభావుల్లో ఒక గొప్పవాడు గురజాడ అప్పారావు గారు, సంఘ సంస్కర్త. ఆయనని తలుచుకోకుండా ఉండకూడదు ఆంధ్రుడు. అందుకని ప్రతి సంవత్సరం కూడా గురజాడ అప్పారావు గారి జయంతి మన బ్రహ్మ సమాజంలో చేస్తున్నాం, ఇది చేస్తాము కూడా. మరి వారి గురించి చెప్పాలంటే మన ముఖ్య అతిథి అల్లూరి లక్ష్మీకాంతరావు గారు వారు మాట్లాడతారు. వారు అనేక పుస్తకాలు రచించారు, చాలా గొప్ప మేధావి, మరి సంఘ సంస్కర్త. వారిని ఈ రోజున కలుసుకున్నందుకు, మీరందరూ వచ్చినందుకు మాకు సంతోషము, స్వాగతము, సుస్వాగతం. అద్యుడు ఒక రకంగా చెప్పాలంటే మరి కందుకూరి వీరేశలింగం గారి బంధుతోనే మరి ఆధునిక సాహిత్యం ప్రారంభమైందని చెప్పి చెప్తుంటారు. కానీ గురజాడ అప్పారావు పేరు చెప్పగానే నవ్య కవిత్వం, ఈయన ఒక గొప్ప ఛందస్సు కనిపెట్టాడు, మాత్రా ఛందస్సు, అదే ముత్యాల సరాలు, దాని పేరు పెట్టాడు ముత్యాల సరాలు అని. ఆ ఛందస్సులో గొప్ప కవిత్వం రాశాడు ఆయన. ఆయన గురజాడ అప్పారావు పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తు తెచ్చేది దేశభక్తి గేయం. మరి దేశభక్తి ఆయన ప్రారంభంలోనే దేశమును ప్రేమించుమన్న అన్నాడు. అయితే ఏ దేశాన్ని ప్రేమించాలో చెప్పాలి ఆయన. ఎందుకంటే పెద్దవాళ్ళకి జన్మదినం చేసుకోవటమే ప్రశ్న కాదు, మన పిల్లలకు కానివ్వండి, మన మనవాళ్ళకి కానివ్వండి,
వీళ్ళ పేర్లు కానీ పెట్టుకునేటైతే ముందు తరం వాళ్ళకి వీళ్ళు తెలియడానికి అవకాశం ఉంది, లేకపోయేటైతే మరుగులు పడిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రతిసారి అదే చెబుతున్నాను. మళ్ళీ ఇదే ఇది ఇప్పుడు కూడా అదే ప్రకారం చెబుతున్నాను. మీరందరూ కూడాను సిటికల్ ప్రేక్షకులు అందరూ కూడాను ఈ విషయం మీరు గురించి ఈ కన్యాశుల్కం అది రాయటం అది ఆనాడు కన్యాశుల్కం అంటే ఎంతో అద్భుతంగా ప్లేర్ అయ్యటం అనమాట. చాలా కొన్ని లక్షల మంది కూడా చూడటం జరిగింది. బంటిమిల్లి వెలుగు కార్యాలయంలో సివిల్ జడ్జి విజయ్ చంద్ర మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బంటిమిల్లి స్థానిక వెలుగు ఆఫీసులో మండల న్యాయ ఆధ్వర్యంలో సివిల్ జడ్జి విజయ్ చంద్ర మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ మహిళలకు వారికి అనుగుణంగా అనేక చట్టాలను మన రాజ్యాంగం వారికి అనేక చట్టాలు కల్పించిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళ వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. మన దేశంలో అనేక చోట్ల మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని వాటిని సమూలంగా నిర్మించాలని అన్నారు. లోక్ అదాలతుల ఉపయోగాల గురించి సిడీలోని పాటల ద్వారా మరియు మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బంటిమిల్లి ఎస్ఐ తులసి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన అన్నారు. దీనిని ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనంపై ప్రయాణిస్తున్న వారు రక్షింపబడి తద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుందని వారన్నారు. అలాగే మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపినట్లయితే ఆ వాహనదారుడు శిక్షార్హులు అవుతారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అప్రోచ్ చేస్తారని చెప్తున్నారు. పోలీసులు ఉన్నదే వాళ్ళు చట్టం యొక్క దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనూ కానిస్టేబుల్ అయినా హోమ్ గార్డ్ ఆగినా కానీ వాళ్ళకి తగిన సమాధానం చెప్పి రావాలి. అంతేగాని ఇవ్వరి అనేది క్వశ్చన్ చేయడం ఎవరికి ఎవరికి లేదు కాబట్టి అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి అక్కడ క్రమంలో జరిగిన ఇన్సిడెంట్ నిజమైనవచ్చు అంటే అధికారం గురించి మాట్లాడవచ్చు అది తెలియక చలాల రాసే అధికారం కాస్త క్వశ్చన్ చేసే అధికారం లేదని చెప్పేసి అక్కడ అది తప్పుగా వైరల్ అయింది. అది అంతేకాని అది ఏ పోలీస్ అయినా హెల్మెట్ లేకపోయినా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నప్పుడు ఏ పోలీస్ అయినా కానీ ఆపచ్చు. కేవలం పోలీసే కాదు ప్రతి పౌరులు కూడా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దాన్ని ప్రశ్నించాము. ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. ఎవరైనా కానీ ఒక నేరం జరిగితే దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలంటే తగిన బంధువే అవసరం లేదు, లేకపోతే రిలేటివ్గా అవసరం లేదు. ఎవరికైనా ఇక్కడ ఏదైనా నేరం జరుగుతుందంటే ఈ నేరం గురించి ఇన్ఫార్మ్ చేసే అధికారం ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉన్నది. ఆపడానికి గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖ కానీ ట్రాన్స్పోర్ట్ శాఖ కానీ కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నాయి. టూ వీలర్స్ ఎక్కడ ఉన్నాయి హెల్మెట్ మ్యాండేటరీ ఇప్పటి వరకు 100 రూపాయలు కట్టిన చిన్న ఫైన్ పడుతుంది. ఇక ముందు 1000 రూపాయలు హెల్మెట్ వస్తుందని అంటే రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ కూడా హెడ్డింగ్ కాబట్టి అందరూ కూడా మీ మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే బండి తీస్తే కంపల్సరీ. మన పిల్లడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, ఇంజనీర్ చదువుతున్నాడు, బండి ఇచ్చేద్దాం అంటే ఆఫర్ చేస్తారు కదా బాగా చదువుతుంది నీ బండి కొందామని చెప్పేసి. అలా కొనేటప్పుడు 18 సంవత్సరాలు లేని తర్వాత కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలండి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత బండి పోనే ముందు మాట్లాడి కంపల్సరీ లైన్ మెయిన్ ఇలా పంపిస్తా ఉన్నాం. లైకేషన్ అందరూ కూడా ఉంటుంది అయినప్పటికీ హెల్మెట్ అనేది మ్యాండేటరీ. అందరూ కూడా ముందు హెల్మెట్ తర్వాత లైసెన్స్ బండి ఇన్సూరెన్స్ అన్నీ కూడా మీ మీ కుటుంబాలందరితో కూడా తీసుకుని సక్రమంగా పాటిస్తారని కోరుకునే అర్హత కలిగిన రైతులందరూ వైఎస్ఆర్ రైతు భరోసాని ఉపయోగించుకోవాలని చల్లపల్లి మండల వ్యవసాయ అధికారి ఉషారాణి పేర్కొన్నారు. చల్లపల్లి మండల పరిధిలోని పాగోలు పంచాయతీ కార్యాలయంలో వైఎస్ఆర్ రైతు భరోసా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో ఉషారాణి గ్రామసభలో పథకం లక్ష్యాలను వివరించారు. భూమి లేకుండా కౌలు సాగు చేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన రైతులు దీనిని వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి సంవత్సరం రైతుకు భరోసా ఇస్తూ 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పాస్బుక్లు లేనివారు సైతం భూమి శిస్తు ద్వారా ఈ లబ్ధి పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ వాలంటీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మూడో ప్రభావంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే పట్టదారి పాస్ పుస్తకం లేని వాళ్ళు ఉంటారు. రిజిస్ట్రేషన్ అవ్వలేదో, మ్యూటేషన్ అవ్వలేదో, డివిజన్ అవ్వలేదో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దస్తావేజ్తో పాటు రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే అవి కూడా తీసుకుంటాం. నాలుగో ప్రభావం వచ్చి ఏంటంటే మామూలుగా ఇళ్ళు భూమి లేని రైతులు
భూమి లేని రైతులకి ఏంటంటే మనం గ్రామ వాలంటీర్ల ద్వారా మేము సర్వే చేయించాము ఆల్రెడీ. ఆ పేర్లు భూమి లేని రైతులు యజమాని దగ్గర వివరాలన్నీ తీసుకోవాలండి. దీంట్లో క్లారిటీ ఏంటంటే భూమి లేని రైతు ఒక సాగుదారుడు ఆ యజమానికి కూడా డబ్బులు పడతాయి. దీంట్లో ఏమీ ఇది ఏం లేదు. యజమానులు ఏంటంటే మాకు పడవని ఇవ్వకుండా ఉంటున్నారు. డేటా అనేది ఇవ్వండి, ఇద్దరికీ వర్తిస్తుంది ఇది. ఐదో ప్రొఫార్మా వచ్చి ఏంటంటే మనకి ఈ బీఫామ్ పట్టాలు డిఫామ్ పట్టాలు అవి ఉన్నాయి. ఆ ల్యాండ్ లేకపోతే లంకా భూములు ఉంటాయి. దేవస్థానం భూములు చేసేవాళ్ళు సాగు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ పరంగా ఏమన్నా ఏవో గారి దగ్గర నుంచి సర్టిఫికేటు ఆధారు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ జతపరిచిస్తే ఆ ప్రొఫార్మాల్లో వాళ్ళని పెడతాం. ఈ గ్రామ సభల్ని మాక్సిమంగా అందరూ రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేగులంక భూములు కోతకు గురి కాకుండా చర్యలు చేపడతామని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణానది వరద ఉధృతి కారణంగా అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ గ్రామ శివారు రేగులంకలో భూమి కోతకు గురవుతుందని తెలుసుకున్న అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి విషయాలు తెలుసుకున్నారు. ఇప్పటికే 80 ఎకరాల భూమి నీటిలో కలిసిపోయిందని, ఇదే విధంగా కొనసాగితే ఊరు భవిష్యత్తులో ఉండదని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. విషయం విన్న ఎమ్మెల్యే సింహాద్రి భూమి కోతకు గురవకుండా సైడ్ వాల్ నిర్మించేందుకు ఎస్టిమేట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు అన్ని విధాల కృషి చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితి చాలా ఏళ్ళ నుంచి వరద వచ్చినప్పుడల్లా ఇది ఇరిగి పడిపోవడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఎదురు మండి దగ్గర 100 ఎకరాల పైన చెరువు ఉంది. ఆ చెరువుకి 45 మీటర్లు బరం ఉండేది. అంటే రేవుకి రివర్కి చెరువుకి మధ్యలో గట్టు ఉండేది. ఆ గట్టి వాళ్ళ 6 మీటర్లకు 7 మీటర్లకు వచ్చేసింది. అంటే ఇంకొక వరద ఇటువంటిది వస్తే చెరువు కూడా కట్ అయిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్యాబ్రియల్ సిస్టమ్ అంటున్నారు కొంతమంది. ఆ గ్యాబ్రియల్ సిస్టమ్ ఏంటంటే వైరు రాయేసి ఆ రాయి మీద జింకు కొట్టేటువంటి వైరు, అంటే అది పోకుండా ఉండేటట్టు వేస్తున్నారు. అటువంటి పరిస్థితి తీసుకురావాలా? దీన్ని తీసుకురావాలంటే కేంద్ర గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు తీసుకోవటం, లేకపోతే వరల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది దాని దగ్గర నుంచి తీసుకోవటం. తీసుకుని తక్షణం చేయకపోతే మాత్రం ఈ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ఎడ్లంక, రేగులంక, అట్లాగే ఎదురుమండి, ఈల్చడి దెబ్బ, నాచుకుంటా, ఈ గ్రామాలన్నీ కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. బాధ్యత తీసుకుని చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటాను. వేరే మాకు గిట్టడం లేదని చెప్పేసి తర్వాత ఇప్పుడు మోడర్నైజేషన్ అనేది క్లోజ్ చేస్తున్నారండి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంది. ఈ నది అంచులు ఇరిగిపడిపోవడం అనేది ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు దాదాపు 100 ఎకరాల వరకు ఇరిగిపడిపోయిందని చెప్తున్నారు, నదిలో కలిసిపోయిందని చెప్తున్నారు. ఇది ఇంకొంచెం ఇంకా ముందుకు జరిగితే కనుక ఈ రేగులంక విలేజ్ గ్రామానికే ప్రమాదం వాటిలే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి మళ్ళీ మేము కొత్తగా ప్రతిపాదనలు పంపించి స్థానిక ఎమ్మెల్యే గారి అయినటువంటి మన సింహాద్రి రమేష్ బాబు గారితో సహకారంతో ఈ ఎస్టిమేట్స్ శాంక్షన్ చేయించుకొని ఆమోదం పొందిన వెంటనే ఇక్కడ వర్క్స్ టేకప్ చేసి ఈ కోతని నివారించడానికి మా సాధ్యమైనంత వరకు శక్తి ఉంచడం లేకుండా ప్రయత్నం చేస్తామండి. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతలను ఎమ్మెల్యే జోగి రమేష్ ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఎండి ఇర్ఫాన్ పాషా, ఎండి ఇస్మాయిల్ సన్మాన సభ పెడనపట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ వారి ఇరువురును ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు. ఇర్ఫాన్ పాషా పట్టణంలోని 5వ వార్డు నివాసి మహమ్మద్ ఇస్మాయిల్, 15వ వార్డు నివాసి ఇర్ఫాన్ పాషా జగ్గైపేట మండలం గౌరవరంలో ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. ఇస్మాయిల్ గుడ్లవల్లేరు మండలం మిర్జా ఆలీపాలెం గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మాజీ కౌన్సిలర్స్ నాయకులు ఆయుబ్ ఖాన్, ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు మత్తి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. వారు వారి వృత్తిలో ఒక మంచి నడవడికతో, క్రమశిక్షణతో, పట్టుదలతో వాళ్ళకి వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తించే క్రమంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోవడం అనేది మన పెడన నియోజకవర్గానికి, మన పెడన పట్టణానికి, మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మున్ముందు మీరు ఇదే కృషి, పట్టుదల,
ఇదే ఆశయంతో ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకి మీరు బాటలు వేయాలని చెప్పేసి మిమ్మల్ని సగౌరవంగా కోరుకుంటూ ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో అవార్డులు జిల్లా స్థాయి అవార్డే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డులు పొందాలని చెప్పేసి ఆ భగవంతుడు మీకు మంచి జ్ఞానాన్ని మంచి ఆలోచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సభాముఖంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ అయితే మనకి మా గురుగారు మత్తి కమలాకర్ రావు గారు ఒకే ఒక మాట చెప్తుంటారు ఏమయ్యా ఇబ్బంది మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఎమ్మెల్యే మాత్రం మామూలు మనిషి కాదయ్యా అందంలో అందం డైనమిక్లో డైనమిక్ మాటలో మాత్రం ఎవరు వెళ్ళినా సరే టక్ మని ఫోన్ తీసి ఆ సమస్యని విత్ ఇన్ సెకండ్లో పరిష్కరించే సత్తా నాయకుడు వచ్చాడే మీకు అని చెప్తున్నారు ఇంకోటి అంటే నేను రోజు జగ్గం వెళ్ళేటప్పుడు అడ్రోడ్ దగ్గర సార్ గారు ఇల్లు చూస్తున్నా కంపల్సరీ గారు అది చూస్తే అక్కడ కూడా ఎమ్మెల్యే మన మైలారం కూడా ఎమ్మెల్యే అనుకుంటాను ఎందుకంటే సార్ గారి ఫోటోలు అక్కడ కూడా ఉంటాయి మనకి కాబట్టి సార్ గారు మనకి మా పెడన పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి వర్గానికి సామాజిక నయం కానీ ప్రతి దాంట్లో కానీ ప్రతిదీ చాలా బాగా చేస్తున్నారు రాను రాను భవిష్యత్తులుగా కూడా ఇంకా 2 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను. కౌడిఫిరా సందర్భంగా నిప్పులగుండం కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కౌడిఫిరా సందర్భంగా పెడన పట్టణంలోని 17వ వార్డు ఫేర్ల పంజా వద్ద నిప్పులగుండం ఏర్పాటు చేశారు. ఎండి గఫార్ నిప్పులు త్రొక్కుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి బడేసాహెబ్, కమాల్ అండ్ సన్స్ యాసిన్, మదీనా హోటల్ నిర్వాహకుడు ముస్లింలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.